Welcome to SBTS channel. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి సినీ వర్గాలను కుదిపేస్తోంది డ్రగ్స్ సరఫరా మనీ లాండరింగ్ ఇష్యూలను సీరియస్గా తీసుకున్న ఈడీ అధికారులు సినీ పరిశ్రమకు చెందిన పన్నెండు మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోయిన్ చార్మీలపై విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని రికార్డ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం రకుల్ ప్రీత్ ఈడీ కార్యాలయానికి చేరుకొని అధికారుల విచారణలో పాల్గొంది నిజానికి ముందు ముందుగా ఇచ్చిన ఈడీ నోటీసుల ప్రకారం ఈ కేసు విచారణలో భాగంగా సెప్టెంబర్ ఆరవ తేదీన రకుల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆ తేదీన తాను రాలేనని తన విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి లేఖ రాసింది రకుల్ అయితే రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ ఆఫీసర్స్ రిజెక్ట్ చేశారు దీంతో మూడు రోజుల ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ ఆమె మరో మెయిల్ పంపడంతో ఈతి సమ్మతించింది ఈ నేపథ్యంలోనే నేడు సెప్టెంబర్ మూడున ఈడీ కార్యాలయానికి చేరుకుంది రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ రాక నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తు నడుమ ఈడీ కార్యాలయంలో రకుల్ విచారణ కొనసాగుతుంది డ్రగ్స్ పెడల్ మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారట రకుల్పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ కూపి లాగుతున్నారట డ్రగ్స్ దందాలో ప్రధాన సూత్రధారులు కెల్విన్ తో సంబంధాల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం రకుల్ వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారని తెలుస్తోంది